హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం మనకు ఒక లూట్ ఆఫర్ అయితే రావడం అయితే జరిగింది బజాజ్ యాప్ నుండి. ఇక్కడ మీకు ఫ్లాట్ గా 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో అయితే ఎర్న్ చేసుకుంటారు. అది ఏ విధంగా చేయాలనేది కంప్లీట్ గా చెప్తా చూడండి. ఈ వీడియోని ఫస్ట్ నుండి ఎండ్ వరకు అయితే మీరు కంప్లీట్ గా చూడండి. అది ఏ విధంగా చేయాలనేది మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు సింపుల్ గా ఫ్లాట్ గా 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో అయితే ఎర్న్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి మీరు కింద డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది. దాని మీద క్లిక్ చేయండి. అక్కడ నుండి మీరు డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో వెళ్తారు. అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా, ఆఫర్ కి సంబంధించిన అప్డేట్స్ కానీ, క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లోనే పోస్ట్ చేస్తాను. దాని తర్వాతనే నేను వీడియోస్ అనేవి తీయడం అయితే జరుగుతుంది. సో అందుకోసమే కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో పెడతా చూడండి మన టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అనేది. సింపుల్ గా ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్ గా టెలిగ్రామ్ లో వెళ్తారు. అక్కడ నుండి జాయిన్ అవ్వ బటన్ మీద క్లిక్ చేసి మీరు ముందుగా వెళ్ళి మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే జాయిన్ అవ్వండి. ఇంకోటి నిన్న ఒక ఆఫర్ గురించి చెప్పా చూడండి, కోసిఎక్స్ ఆఫర్ గురించి. ఆఫర్ నుండి మన సబ్స్క్రైబర్ దాంట్లో ఈ విధంగా క్యాష్ బ్యాక్స్ అనేవి ఎర్న్ చేశారు. ఇలా మీరు కూడా క్యాష్ బ్యాక్స్ ఎర్న్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆఫర్ ని కూడా ట్రై చేయండి. ఆఫర్ కూడా ఇప్పటికి కూడా స్టిల్ గా లైవ్ లో నడుస్తుంది. సో అందుకోసమే కంపల్సరీగా ఆఫర్ ని కూడా ట్రై చేయండి. అందులో మీకు 80 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కూడా మన సబ్స్క్రైబర్ దాంట్లో క్యాష్ బ్యాక్ ప్రూఫ్ స్క్రీన్ షాట్ అనేవి కూడా. సో అందుకోసమే చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రతి ఆఫర్ ట్రై చేయండి, అన్నిట్లో మీకు క్యాష్ బ్యాక్ అనేది 100% గా వచ్చేస్తుంది. ఇంకోటి మీకు ఏమన్నా అడిషనల్ గా డౌట్స్ ఉన్నా కూడా నాకు పర్సనల్ గా @telugutech16 శివదానికి నాకు మెసేజ్ చేయండి, నేను రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ ఆఫర్స్ గురించి నేను క్లారిఫై అనేది చేసేస్తాను. మీకు ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. సింపుల్ గా మీరు ఆఫర్స్ అనేవి చేసుకుంటూ క్యాష్ బ్యాక్స్ అనేవి ప్రతి ఒక్కరు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దెన్ ఇప్పుడు మనం ఆఫర్ లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది బజాజ్ మ్యూచువల్ ఫండ్ నుండి మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు ఒక చిన్న కేవైసీ కంప్లీట్ చేసుకుంటే చాలు, మీకు ఫ్లాట్ గా 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలంటారా, సింపుల్ గా డిస్క్రిప్షన్ లో కనిపిస్తున్న ఆఫర్ లింక్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏదన్నా ఒక బ్రౌజర్ లో అయితే వెళ్తారు. ఆ విధంగా మీరు ఏదైనా ఒక బ్రౌజర్ లో వెళ్ళిన తర్వాత సింపుల్ గా మీ బ్యాంక్ కి సంబంధించిన ఫోన్ పేది కానీ, గూగుల్ పేది కానీ, పేటిఎం ది కానీ, ఏదైనా ఒక యూపీఐ ఐడి అనేది మీరు కరెక్ట్ గా ఇవ్వండి. ఒకటి 2 సార్లు చెక్ చేసుకుంటూ మీరు ఏదైనా ఒక యూపీఐ ఐడి ఇచ్చి సబ్మిట్ చేయండి కరెక్ట్ గా ఇచ్చి. ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు ఈ వెబ్సైట్ లో రీడైరెక్ట్ అయి అవుతారు. అయిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తా చూడండి. సింపుల్ గా అక్కడ మీ ఫస్ట్ నేమ్ అనే మీ ఫుల్ నేమ్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డు లో, పాన్ కార్డు లో ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో అదే నేమ్ అనేది అక్కడ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత దాని కింద మొబైల్ నంబర్ అనేది అడుగుతుంది, మొబైల్ నంబర్ ఇవ్వండి. అక్కడ రిఫర్ కోడ్ అనేది అడుగుతుంది, రిఫర్ కోడ్ ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు, జస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నంబర్ కి. ఆ ఓటీపీ మీరు వెరిఫై చేసుకున్న వెంటనే నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్ గా మీ పాన్ కార్డ్ నంబర్, దాని కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీ పాన్ కార్డ్ నంబర్ ఇవ్వండి, దాని కింద డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసుకున్న తర్వాత జీమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఇచ్చి మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఈమెయిల్ ఐడి కూడా మీకు వెరిఫై అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వెరిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎలాంటిది ఏం ఆప్షన్స్ క్లిక్ చేయవలసిన అవసరం లేదు. అక్కడ యాన్యువల్ రేంజ్ అనేది ఉంటుంది, యాన్యువల్ ఇన్కమ్ రేంజ్ అనేది. అక్కడ మీరు up to 1 lakh rupees ఆ విధంగా పెట్టేసి సబ్మిట్ అయితే చేయండి. ఆ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు సింపుల్ గా అకౌంట్ నంబర్, దాని కింద IFSC కోడ్ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా మీ బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి, దాని కింద IFSC కోడ్ ఇచ్చి మీరు సబ్మిట్ అయితే చేయండి. IFSC కోడ్ ఇచ్చి ఆ విధంగా సబ్మిట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక సిగ్నేచర్ అనేది మీరు డ్రా చేయవలసి ఉంటుంది. అక్కడ సిగ్నేచర్ మీద క్లిక్ చేయండి. అక్కడ నుండి మీరు నార్మల్ గా మీ సిగ్నేచర్ ఈ విధంగా డ్రా చేసి మీరు సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ చేసుకున్న వెంటనే
ఇక్కడ మీకు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది అడుగుతుంది. బ్యాంక్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వవలసిన అవసరం లేదు. అక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఏదైనా పిక్ ఉంటే పిక్ అప్లోడ్ చేయండి, లేకపోతే ఏదన్నా ఒకటి నార్మల్ గా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అనేది అక్కడ అప్లోడ్ చేయండి. నార్మల్ గా పిక్ ఏదన్నా పిక్ అప్లోడ్ చేసినా కూడా అక్కడ అప్లోడ్ అవుతుంది. ఈ విధంగా అప్లోడ్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సింపుల్ గా ఒక లైక్ సెల్ఫీ అనేది అడగడం అయితే జరుగుతుంది. సెల్ఫీ అనేది తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఫైనల్ స్టెప్ లో అయితే వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేయండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైనల్ స్టెప్ లో ఈ సైనింగ్ చేయమంటుంది. సింపుల్ గా సైన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది అడగడం అయితే జరుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వెళ్తే ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే వెరిఫై చేయండి. ఈ విధంగా వెరిఫై చేసుకున్న తర్వాత మీకు ఫైనల్ స్టెప్ లో అక్కడ పైన స్కిప్ నౌ అనేది ఒక ఆప్షన్ వచ్చేస్తుంది సబ్స్క్రిప్షన్ పైన, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు కంగ్రాచులేషన్స్ అంటే ఈ విధంగా మీకు రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీకు ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు సింపుల్ గా ఏం చేయండి అంటే వితిన్ 24 అవర్స్ వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసుకున్న తర్వాత మీకు ఈ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అనేది అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీకు లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీ ఈమెయిల్ ఐడి కానీ లేకపోతే మొబైల్ నంబర్ కి కానీ ఆ విధంగా లాగిన్ ఐడి వచ్చేసిన తర్వాత సింపుల్ గా ప్లేస్టోర్ లో వెళ్ళండి. అక్కడ బజాజ్ మ్యూచువల్ ఫండ్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. ఆ విధంగా ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్ గా అక్కడ లాగిన్ ఐడి, దాని కింద డేట్ ఆఫ్ బర్త్, ఇంకా మీ పాన్ కార్డ్ నంబర్ ఇచ్చి సబ్మిట్ చేస్తే లాగిన్ అనేది అవుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి ఓపెన్ చేసి అయితే పెట్టుకోండి మీకు అకౌంట్ అప్రూవ్ అయిన వెంటనే. ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత వెయిట్ చేయండి. విత్ఇన్ 24 to 48 అవర్స్ లోపల డైరెక్ట్ గా మీకు 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. స్టార్టింగ్ లో ఏదైతే యూపీఐ ఐడి ఇచ్చారో ఆ యూపీఐ ఐడి దానికి డైరెక్ట్ గా మీ బ్యాంక్ లో క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది, 60 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే మన తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్ అయితే మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఇలాంటి ఆఫర్స్ ఎవరు కూడా మిస్ కారాదంటే కంపల్సరీగా మన తెలుగు టెక్ 16 యూట్యూబ్ ఛానల్ అయితే మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.